హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అరుణ ఆంటోనీ. సో ఈరోజు అయితే మనం రాయల్ ఎన్ఫీల్డ్లో 450cc బైక్, కొత్త వచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450cc వస్తుంది. ఇది పాత మోడల్కి ఈ మోడల్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ బైక్ నాది కాదు, మా ఫ్రెండ్ది. కరెక్ట్గా ఒక 1 వీక్ అయింది తీసుకొని కూడా. సో దీని రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, సీటింగ్ పొజిషన్ ఎట్లుంది, దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఇచ్చినారు, పాత వర్షన్కి దీనికి కొంచెం డిఫరెన్స్ ఏంది అనేసి ఈరోజు అయితే నేను ఒక బ్లాగ్ అయితే తీయబోతున్నాను అనమాట. మన ఛానల్కి కొత్తగా ఎవరైతే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఒక లైక్ అయితే వేసుకోండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే నాకు కూడా కొంచెం బూస్టప్ అవుతుంది, కొంచెం మోటివేషన్ లాగా ఎంకరేజ్మెంట్ అనుకోండి. సో వీడియోని అయితే ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళంతా లైక్ అయితే చేయండి. సీటింగ్ పోస్చర్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో లాంగ్ రైడ్స్కి ఏ ప్రాబ్లం లేదు. ఈ గుంటలు ఇవి వచ్చినా కూడా అసలు యాక్షన్ మాత్రం చాలా స్మూత్ అంటే స్మూత్ ఉంది. లాంగ్ రైడ్స్లో మాత్రం దుమ్ము దులిపేయచ్చు ఈ బైక్లో, అంత కంఫర్ట్ ఉంది కూర్చోవడానికి. మన ఈ బైక్ రావడానికి బుక్ చేసిన డేట్ నుంచి 3 మంత్స్ అయితే వెయిటింగ్ పీరియడ్ పెట్టినారు. సో 3 మంత్స్ తర్వాత వచ్చింది ఈ బైక్ అయితే. రీసెంట్గా డెలివరీ తీసుకొని 1 వీక్ అయింది అంతే. అప్పుడే 673 కిలోమీటర్స్ తిరిగిందనమాట. ఫస్ట్ సర్వీస్ కూడా అయిపోయింది 500 కిలోమీటర్స్కి. ఇంకా నెంబర్ ప్లేట్ అయితే రాలేదు. అసలు ఈ స్ట్రీట్లలో ఇంతవరకు నేను కాలు కూడా కింద పెట్టలే, అంత బాగుంది కూర్చోడానికి. ఈరోజు అయితే మనం ఒక కొత్త బైక్ని రాయల్ ఎన్ఫీల్డ్లో రివ్యూ చేయబోతున్నాం. అదే హిమాలయన్ 450cc బైక్ అనమాట. ఇదే ఆ బైక్. బైక్ ఫుల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 17 లీటర్స్ అనమాట. ట్యాంక్ అయితే చాలా చేంజ్ చేసినారు పాత మోడల్కి ఇప్పటికి. సో ఓల్డ్ వర్షన్ దానికి ఏంటంటే ట్యాంక్ ఇట్లా స్ట్రైట్గా చిన్న ఉండేది, ఇది చాలా బ్రాడ్గా ఇచ్చాడనమాట. సో ఈ గ్రాఫిక్ డిజైన్ కూడా చాలా చేంజ్ చేసినారు. అక్కడ హిమాలయన్ రాయల్ ఎన్ఫీల్డ్ అని వచ్చింది, మౌంటైన్ సింబల్ వేసినారు. హ్యాండిల్ బార్ కూడా చేంజ్ అయిపోయింది. సో ఒక స్పీడ్ మీటర్ కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. మనం కీ ఆన్ చేయగానే హిమాలయాన్ పడిపోతుంది. ఇక్కడ మనకి టైం చూపిస్తుంది, అలాగే టెంపరేచర్ వచ్చేసి 43 డిగ్రీస్ ఉందన్నమాట. మేము కూడా ఇప్పుడు మిట్ట మధ్యాహ్నంలో బ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నా. స్పీడ్ తెచ్చాడు, ఇక్కడ గేర్ తెచ్చాడు. అండ్ ఇంకా నార్మల్ ఇంకా ఇప్పుడు వచ్చేసి 686 కిలోమీటర్స్ తిరిగింది. డిఫాల్ట్గా ఏంటంటే దీంట్లో మోడ్స్ ఉన్నాయి. ఈ మోడ్స్లో మనకి పర్ఫార్మెన్స్ మోడ్ అనేసి డిఫాల్ట్గా ఉంటుంది, అండ్ ఏబిఎస్ ఆన్లో ఉంటుంది. అండ్ ఇలాగే మళ్ళీ ఇంకోసారి నొక్కితే ఏబిఎస్ కూడా ఆఫ్ అయిపోతుంది. మనకి గోల్డ్ లైన్ బ్యాక్గ్రౌండ్, ఇంకా బ్రైట్నెస్ అయితే ఆటోమేటిక్. స్క్రీన్ టైప్ వచ్చేసి ఇది అన్లాగ్, ఇంకా డిజిటల్ మీటర్లో పెట్టుకోవచ్చు అన్నమాట. బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకి ఆటో అండ్ డార్క్ మోడ్. కంప్లీట్ డార్క్ మోడ్లోకి అయితే అయిపోయింది ఇప్పుడు. అపీరెన్స్లో ఈ సెట్టింగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు దీన్ని డార్క్ మోడ్లో వదిలి ఆటోలో పెట్టేద్దాం. డార్క్ మోడ్ నుంచి ఆటో మోడ్లో పెట్టినా. సెట్టింగ్స్లో వచ్చేసి అపియరెన్స్, ట్రిప్ ప్రిఫరెన్స్లో రీసెట్ ట్రిప్, అనలాగ్ కంటెంట్, డిజిటల్ కంటెంట్ అనైతే ఆప్షన్స్ ఉన్నాయి. మై వెహికల్లో 1, 2, ఫ్యూయల్ రేంజ్, ఇన్స్టెంట్ ఫ్యూయల్ కాన్స్, బ్యాటరీ గ్యాజ్ అండ్ సర్వీస్ డ్యూ ఇన్, ఇంజన్ టెంపరేచర్. సో నెక్స్ట్ సిస్టంలో క్లాక్, స్పీడ్, డిస్టెన్స్, ఫ్యూయల్ కాన్స్, టెంపరేచర్, లాంగ్వేజ్, ఫ్యాక్టరీ రీసెట్. సో ఇవన్నీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సిస్టంలో.
అండ్ బ్యాక్ వస్తే ఇన్ఫర్మేషన్లో ఫిర్మ్వేర్ వర్షన్ ఉంది, నోటిఫికేషన్స్ ఉంది. అండ్ సీట్ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లాక్ తీసేసి మనం కావాలనుకుంటే అప్ కావాలంటే చేసుకోవచ్చు, డౌన్ కావాలంటే జాబ్ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రేర్ బ్యాక్లో స్టాప్ లైట్ ఇవ్వలేదు, సో అది కూడా దీంట్లోకే ఇంక్లూడ్ చేసేసారు. నేను బ్రేక్ వేసినప్పుడు, సో బ్రేక్ టచ్ చేసినప్పుడు ఇందులో నుంచి రెడ్ లైట్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట, ఆ లైట్ అనేసి స్టాప్ది. సో ఎగ్జాస్ట్ కూడా చేంజ్ చేసినారు. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినిపిస్తా. సో ఇదే అన్నమాట ఎగ్జాక్ట్ సౌండ్ వచ్చేసి. చాలా డిఫరెంట్ అయితే ఉంది పాత మోడల్కి ఇప్పటికి, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. మనకి ఇక్కడ ఈ ఇగ్నిషన్ ఆన్ ఆఫ్ది కూడా స్విచ్ అనేది చేంజ్ చేసినారు. ఇప్పుడు వచ్చే మోడల్తో కొత్తదే అనుకుంటే దాంతోపాటు ఇది ఇంకా కొత్తది ఇది. సో ఇక్కడ కూడా చేంజ్ చేసినారు అన్నమాట బటన్స్ కూడా, మొత్తం చాలా వరకు అయితే చేంజ్ అయిపోయినాయి. అండ్ క్లచ్ లివర్ కూడా చేంజ్ చేసేసినారు. కొంచెం ఈజీగానే ఉంటుంది ఇది. జీటీది అయితే మరీ కొంచెం లావ్ అనేది విడ్త్ ఎక్కువ ఉంటుంది. సో ఇది చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఉంది, ఈజీగా వేసేయచ్చు. ఇది చాలా చిన్నదిగా స్మూత్గా విండ్షీల్డ్ అయితే ఇచ్చినారు, చాలా అంటే చాలా బాగుంది ఇది. ఇక్కడ లైటింగ్ వర్క్ ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దండి. లైటింగ్ వర్క్ అయితే మీరు ఖచ్చితంగా ఏదైనా లాంగ్ రైడ్స్ నైట్ రైడ్స్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఫాగ్ ల్యాంప్స్ అయితే వేయించుకోవాలి. సో మెయిన్గా అయితే మనకు చేంజ్ చేసింది ఈ బైక్లో షోవా USD ఫోక్స్ అనమాట, 41mmతో వస్తుంది. ఈ యాక్షన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. దీనివల్ల ఏంటంటే మనం ఎక్కడైనా కర్వ్స్ తిప్పినా కటింగ్స్ చేసినా కూడా చాలా క్లియర్ కట్గా కట్ అయిపోతుంది, మనకి ఎటువంటి ఇబ్బంది ఏది ఉండదు అనమాట. సో ఇదైతే హైలైట్ అనే చెప్పాలి ఈ బైక్లో. ఈ ప్రైస్లో ఈ ఫోక్స్ ఇవ్వడం అనేది చాలా రేర్, బట్ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు మాత్రం మనకు ప్రొవైడ్ చేసినారు ఇది. ఇదైతే మంచి విషయం అనేది చెప్పొచ్చు. సో మనకైతే ఫ్రంట్ వీల్ వచ్చేసి 21 inch వస్తుంది అనమాట. ఈ గ్రిప్ చూడొచ్చు, మొత్తం ఆఫ్ రోడ్కి ఫ్రీగా మూమెంట్ ఇచ్చే గ్రిప్ ఇది, 21 inch వీల్. అండ్ ఇంకా బ్యాక్ వచ్చేసి వెనక 17 inch అనమాట, ఇది 17 inch వీల్ ఇదైతే. సో మనకి ఆఫ్ రోడ్లో కానీ ఏదన్నా స్పీడ్ మూమెంట్స్లో కానీ ట్రాక్ ఈ ఆఫ్ రోడ్ రోడ్స్లో ఆ రోడ్లో మాత్రం ఫ్రీగా వెళ్ళిపోయేలాగా ఉంటుంది ఇది. సో ఈ బైక్లో హైలైట్ అయిన విషయం ఇంకోటి ఏంటంటే మనకి రేడియేటర్ అనమాట. ఈ రేడియేటరు ఈ హిమాలయన్లో ఫస్ట్ టైం లిక్విడ్ కూల్ దాంతో వస్తుంది అనమాట. సో ఎయిర్ కూల్తో కాదు, లిక్విడ్ కూల్తో వస్తుంది. సో హీటింగ్ ఇష్యూస్ అయితే చాలా అంటే చాలా తగ్గినాయి ఇప్పుడు. అండ్ ఇది వచ్చేసి సింగిల్ సిలిండర్ షెర్పా ఇంజన్ అనమాట. ఈ ఇంజన్కి షెర్పా ఇంజన్ అని అయితే పేరు పెట్టినారు కొత్త మోడల్లో. సో ఇది వచ్చేసి లిక్విడ్ కూల్ ఇంజన్ ఇది. A few moments later. Guys, ఆల్మోస్ట్ నేనైతే ఈ బండి గురించి మెయిన్ ఏమేమి చేంజెస్ వచ్చినాయో చెప్పినా అని అయితే అనుకుంటున్నా. సో ఏదైనా మిస్ అయితే కొంచెం సారీ. సో మనం ఎప్పుడు రివ్యూస్ ఏం చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేసిన రివ్యూ చేద్దాం అనేసి. సో ఫైనల్గా అయితే రైడింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఆసమ్ ఉంది. అండ్ చూడొచ్చు ఈజీగా 80 వెళ్ళిపోతుంది. ఇందులో నేను పర్ఫార్మెన్స్ మోడ్ అని చెప్పినా కదా, మనకి ఇక్కడ 5 RPM వరకు పికప్ అనేది లైట్గా ఉంటుంది పర్ఫార్మెన్స్లో. ABS ఆన్లో ఉంటుంది, కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు. సార్ స్పీడ్కి వెళ్దాం. అండ్ ఎకో మోడ్లో వచ్చేసి మనకి 50 speed వరకు ఎకో మోడ్లో వెళ్తుంది. 50 క్రాస్ అయిన తర్వాత పికప్ ఎక్కువ ఉంటుంది అనమాట మనకి. సో అప్పుడు అందుకుంటుంది బైక్, అంతవరకు అయితే మరీ అంత ఏమి ఉండదు, అప్పుడు అందుకుంటుంది. సో ఫైనల్గా చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ బైక్. కట్టింగ్స్ టర్నింగ్స్ దగ్గర మాత్రం ఆసమ్ అసలు.
అసలు ఫ్రీగా కట్ అయిపోతుంది బైక్ అయితే. కాకపోతే మనం ఈ కెఫే రేసర్ ఈ బైక్స్ నుంచి మనం ఈ బైక్ వచ్చినామంటే కొంచెం అలవాటు కావడానికి ఎంత లేదన్నా మినిమంలో మినిమం ఒక మినిమం 2 డేస్ అండ్ మ్యాక్సిమం అయితే కొంచెం నా కొంచెం కంట్రోల్ చేయడానికి అయితే ఒక 1 వీక్ లోపల ఫ్రీగా అలవాటు అయిపోతుంది. తర్వాత ఈ బైక్తో మాత్రం ఇట్లే ఆడుకోవచ్చు, ఇట్లా వెళ్తూ వెళ్తూ అంత ఫ్రీగా ఉంది. గుంటలు గుంటలు ఉన్న రోడ్లు అయితే అసలు యాక్షన్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. అసలు కంప్లీట్గా స్మూత్ ఉంది. ఇక్కడ ఒకసారి టెస్ట్ చేద్దాం ఈ బురదలో వెళ్ళకుండా లైట్ జెస్కి పోవడానికి కటింగ్స్ ఎలా అవుతున్నాయనేసి. అవు అసలు ఫ్రీగా హ్యాండిల్ చేస్తున్నా నేను, చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది. ఆఫ్ రోడ్స్లో మాత్రం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఓ ఇన్ని రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, దీని మీద పోతుంటే నాకు అసలు పోయినట్లే లేదు. ఆసమ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఈ రైడ్లో నేనైతే. సో ఈ బైక్ నేను 2 డేస్ నుంచి నా దగ్గరనే ఉందన్నమాట. ఈ 2 డేస్ నుంచి నేను తిరిగి తర్వాత రివ్యూ చేస్తున్నా సో ఎట్లుందనేసి. సో కొత్తగా మన వీడియోని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. వీడియోస్కి కొంచెం నాకు బూస్టప్ లాగా అయిపోతుంది మీరు లైక్ చేసినారంటే. అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. సో మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఐఎమ్ ద బిగినర్ యూట్యూబర్ అన్నమాట, నేను అసలు ఏం తెలియకుండా స్టార్ట్ చేసినాను, ఏదో ట్రై చేస్తున్నాను చేద్దామని. సో మీ సపోర్ట్ అయితే కావాలి. చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.